शुक्लाम्बरधरं विष्णुं शिवं चंद्रं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीगुरवे नमः। ఓ ఇవాళ ఈ అబ్బాయి అనుకున్నాం కదా, దాని లింక్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఒక్క నిమిషం నేను మళ్ళీ కొడతాను. నిన్న చూస్తున్నా కదా, తీసి పెట్టాను అక్కడ, అది ఎక్కడ ఉంది, 26 ఉంది. సా ద్వివిధ యథార్థో అయథార్థేశ్చేతి యథార్థశ్చేతి తద్వతి తత్ప్రకారకో అనుభవో యథార్థ తత్ప్రకారకో అనుభవో యథార్థ యథా అయం ఘట ఇతి జ్ఞానం సైవ ప్రమేత్యుచ్యతే ప్రమ ఇతి ఉచ్యతే. ఓకే, తద్ అభావవతి తత్ప్రకారకో అనుభవో అయథార్థ యథా సుక్తౌ ఇదం రజతం ఇతి జ్ఞానం ఇతి జ్ఞానం సైవ అప్రమేత్యుచ్యతే. నిన్న ఇదే అనుకున్నాం, ఆల్చిప్పని చూసి వెండి అనుకోవడం, అది ఆల్చిప్పని తెలిసిన తర్వాత ఇంతకు ముందు వెండి అని అనుకోవడం భ్రమ అప్రమ అని అనుకో. దీనికే రెండు మూడు అనుకున్నాం మనం కదా, రెండు ఉండాలి. భ్రమని తెలియాలంటే ముందట ఒకటి తెలిసి ఉండాలి, కలగాలంటే ముందర ఒకటి తెలిసి ఉండాలి, ముందర ఒకటి ఇది భ్రమ అని తెలుసుకోవటానికి ఇంకొకటి అంటే ఏదో విఫలం అవ్వాలి, విఫల ప్రవృత్తి ఉండాలి. ఇది కాకుండా కొన్నిసార్లు తప్పని తెలిసినా కూడా భ్రమగానే అనిపిస్తూ ఉంటుంది, అంటే భ్రమని తెలిసినా కూడా అది నిజంగానే అనిపిస్తూ ఉంటుంది. నిన్న ఎండమ్మ అనుకున్నాం కదా, దానికే ఇంకొకటి సినిమా, మనం సినిమాలోకి వెళ్ళినప్పుడు అది మొత్తం అంత భ్రమని మనకి ముందే తెలుసు, అయినా ఒకసారి వెళ్ళి అక్కడ కూర్చొని అది మొదలైన ఒక 5-10 నిమిషాలకి మనం కథలో వెళ్ళిపోతే అది జరుగుతున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఆడు కట్టేగానే ఆట అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఆహార్య జ్ఞానము అని అంటారు అన్నమాట పేరు. ఆహార్య జ్ఞానం అంటే బాధకాలీన ఇచ్ఛాజన్యం జ్ఞానం అని అంటారు. బాధము అంటే ఇది ఇది కాదు అని ఏదైతే విపరీత జ్ఞానం ఉందో దాన్ని బాధ అంటారు. సో బాధకాలీనమైనటువంటి ఇచ్ఛ అక్కడ మెయిన్, కోరిక చాలా ముఖ్యమైనది. ఆ ఇచ్ఛ వలన పుట్టేటటువంటి జ్ఞానం, అది లేదు అనే జ్ఞానంతో పాటుగా ఇచ్ఛ అది ఉన్నది అనే, అది అది ఉన్న అంశం ఏదైతే ఉందో దాని మీద ఉన్న ఇచ్ఛ వలన అది ఉన్నది అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆహార్యము అని అంటారు. సో ఒక్క నిమిషం, ఓకే, అదే మాట నెమరేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు అది ఏది ఇచ్ఛ వల్ల అసలు బాధ అంటే విపరీతమైన నిశ్చయం, అనేటటువంటి విపరీత నిశ్చయాన్ని బాధ అంటారు. విపరీతమైన ఇచ్ఛని బాధ అంటారు, విపరీతమైన నిశ్చయం నిశ్చయముని బాధ అంటారు. అంటే ఏదో పర్వతంలో వన్హి లేదు అనుకోండి, అది వన్హి ఉంది అనే జ్ఞానానికి బాధ జ్ఞానం అంటారు. దాన్ని బాధకం, వన్హి ఉన్నది అనే జ్ఞానాన్ని ప్రతిబంధించేది, దాన్ని బాధించేది, కాబట్టి అది బాధ జ్ఞానం అవుతుంది. అది లేదు అని తెలుస్తూ ఉన్నా ఇచ్ఛ వలన పుట్టేటటువంటి జ్ఞానం ఏదైతుందో దాన్ని ఆహార్యము అని అంటారు. మామూలుగా ఆహార్యం అంటే ఇది 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 ప్యూర్ పారిభాషికమైనటువంటి పదం ఇక్కడ.
ఇందులో ముందుకు వెళ్దాం. యథార్థానుభవశ్చ యథార్థ చతుర్విధః ప్రత్యక్ష అనుమితి యుపమితి ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద నాలుగు అనుమితి ఉపమితి శాబ్ద. అంటే ఇప్పుడు మనం జ్ఞానాల గురించి మాట్లాడుకుంటాం, ప్రత్యక్షము అనుమితి ఉపమితి శాబ్దం, ఇవి జ్ఞానాలు. అంటే ఏంటి, ఫలితములు, ప్రమాత్మక అంటే ప్రమా అని అంటారు వీటిని. దీనికి కారణములు నాలుగు, అవి ప్రమాణములు అవుతాయి. ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము. శబ్దం వల్ల కలిగేది శాబ్దం. సో ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దం. అది శబ్దము అంటే ముందు తెలిసినది, ముందు ఇదే అనే కదా. ఏదండి ప్రత్యక్షం అంటే? ఇప్పటికిప్పుడు మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగేది. అనుమానం అంటే మనం ఇన్ఫర్ చేయగలిగినది. ఇప్పుడు ఇప్పుడు దాని నుంచి అదే వస్తుంది, ప్రత్యక్షాన్ని వదిలేస్తే మిగతా ప్రమాణాలన్నీ జ్ఞాన రూపములు. అనుమానం అనేది ఒక జ్ఞానము, ఉపమానం అనేది ఒక జ్ఞానము, శబ్దం అనే చోట కేవలం శబ్దం కాదు, శబ్ద జ్ఞానం అనేది కారణము శాబ్దబోధ గురించి. అనుమితి జ్ఞానమే, అనుమితిని గురించి కారణమైనటువంటి అనుమానం కూడా జ్ఞానమే. జ్ఞాన కరణ కములు అని అంటారు వాటిని. జ్ఞానమే కరణముగా కలిగినటువంటివి అనుమాన ఉప అనుమితి ఉపమితి శాబ్దములు. ఇవాళ రికార్డ్ చేయట్లేదు కదా, చేస్తున్నా కనిపించలేదు నాకు ఇందాక అందుకు ఒకసారి చేస్తాను. లేఅవుట్ వేరేగా ఉంది, మామూలుగా మీ మొహం స్క్రీన్ అంతా ఉంటుంది. అంటే స్పీకర్ వ్యూ పెట్టకుండా నేను మామూలుగా అందరి వ్యూ పెట్టాను. పర్వాలేదు, ఎలా అయినా ఓకే. అంటే నాకేంటంటే కాస్త పక్కన కనిపిస్తూ ఉంటే కొంచెం, లేకపోతే రోజు మొత్తం మీద నేను నా మొహం నేను చూసుకొని పాఠం చెప్తున్నాను. అవును, అదో అదో గోడ ఎదురుకుండా కూర్చొని పాఠం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవరు మీ అంటే కెమెరాస్ ఆన్ చేయండిరా అంటే ఎవ్వడు ఆన్ చేయట్లా, ఏం చేసినా ఆన్ చేయట్లా, ఎవ్వడికి ఇష్టం లేదు ఆన్ చేయటం. సో నా మొహం నేను చూసుకొని రోజు పాఠం చెప్పుకోవడం అనమాట. మంచి విద్యార్థికి చెప్పినట్టే ఉంటుంది, కానీ నేను రాయట్లేదు కదా అందుకు. రికార్డ్ అయ్యి ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సరే, ఒక సారీ ఫర్ ది డిస్ట్రాక్షన్. యథార్థ అనుభవశ్చతుర్విధ ప్రత్యక్షానుమిత్యుపమితి శాబ్ద భేదాత్. అరే తత్కరణమపి చతుర్విధం ప్రత్యక్ష అనుమానోపమాన శబ్ద భేదాత్. దేని వల్ల ఏదవుతుందో కరణం అంటే, ఇక్కడ కరణానికి కారణానికి కొంచెం తేడా ఉంటుంది. కరణము కారణము అది మనకి పైన వస్తుంది. కరణం అనేది ఇంకా ఇంకా బలమైనటువంటి కారణం అని చెప్పడానికి అనమాట. ఒక రకంగా వేరే మాటల్లో, మామూలు మాటల్లో చెప్పాలంటే కరణము కారణము అంటే ఇంకొంచెం కారణాల్లో ఇంకొంచెం అతి ముఖ్యమైనటువంటి దాన్ని కరణము అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు ప్రత్యక్షం కలగడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ కరణం మాత్రం ఒకటే ఉంటుంది. అలా ప్రైమరీ అని అనుకోవచ్చు. ఇందులో ఉపమానం అంటే మామూలుగా ఎగ్జాంపుల్ లాగా ఒక దాంతో కంపేర్ చేసి రిలేటెడ్ గా ఇంకొకటి. సాదృశ్య జ్ఞానం ఉపమానం. సాదృశ్య జ్ఞానం వల్ల అంటే ఇక్కడ కొంచెం తేడా ఉంది. అంటే ఉపమానం వరకు మనకు చాలా ప్రసిద్ధి. ఏంటి సిమిలి, ఉపమానం అంటే సిమిలి. అంతవరకు అంటే అట్లా లాంటి వాడు, గోవు లాంటిది, ఏదో వృషభం లాంటిది, ఇట్లాంటివి ఇవి ఉపమానం వరకు వస్తుంది. ఉపమితి అని వచ్చేసరికి ఒక్కొక్క దర్శనంలో మారిపోతూ ఉంటుంది అనమాట. అది మనకి తర్వాత చిన్న ఇది దానికి సపరేట్ ఇది ఎట్లాగూ పైన వస్తుంది. సో అప్పుడు చెప్తున్నాం దాని గురించి.
అసాధారణం కారణం కరణం కార్యనియత. ఇక్కడ చూడండి, కరణం అంటే ఏంటి? అసాధారణం కారణం కరణం. అసాధారణమైనటువంటి కారణాన్ని కరణము అని అంటారు. దానికి ఇంకొంచెం పరీక్ష పరిష్కారం కూడా ఇస్తారు. ప్రతి అసాధారణ కారణము కరణము అవ్వదు, మళ్ళీ దానిలో కూడా మళ్ళీ కొంత పరిష్కారం చేయాలి. అది నెమ్మదిగా అవసరమైనప్పుడు నేను చెప్తాను. మళ్ళీ కార్యనియత పూర్వ వృత్తి అది ఇప్పుడు ఇక్కడ వచ్చింది. కారణానికి లక్షణం ఇది. కారణం కారణం అంటే ఏంటి అని అంటే కార్యనియత పూర్వ వృత్తి. కార్యనియతము కార్యపూర్వ వృత్తి ఈ రెండు. కార్యనియతము అయినటువంటిది కార్యము కంటే పూర్వక్షణ వృత్తి. ఇది కూడా పూర్వ వృత్తి అంటే పూర్వక్షణ వృత్తిత్వం అని అర్థం. దాన్ని కారణము అని అంటాము. కార్యనియతము అని అంటే ఏమిటి అంటే కార్య వ్యాపకము అని అర్థం. ఇప్పుడు ఇక్కడ అసలు వ్యాప్తి అనే ఒక పదార్థం వస్తుంది అనమాట. అదే ఏది మనం అప్పట్లో అనుకున్న దాన్ని ఏంటది, అతివ్యాప్తి అవ్యాప్తి. వ్యాప్తి కాదు కాదు, వ్యాప్తిని ఏమంటారు, ఇది ఉంటే అది ఉండాల్సిందే ఏమన్నారు, ఇంప్లికేషన్. ఇంప్లికేషన్. సో కార్యనియతము ఎక్కడెక్కడైతే కార్యమున్నదో అక్కడక్కడల్లా కూడా కారణముంది కాబట్టి కార్యనియతము కార్య వ్యాపకము కారణం అవుతుంది. ఎక్కడెక్కడైతే ధూమం ఉందో అక్కడక్కడల్లా వన్నీ ఉన్నట్టు ఎక్కడెక్కడైతే కార్యం ఉందో అక్కడక్కడల్లా కారణం ఏదైతే ఉందో అదే కారణం అవుతుంది. ఏది లేకుండా అయితే కార్యం పుట్టదో అది కారణం అవుతుంది. అలాగే ఈ పుట్టడానికంటే కార్యము పుట్టడానికంటే పూర్వక్షణంలో ఉండి తీరాలి, అది కూడా ఉంది. కేవలము కార్యనియతం అని వేసుకున్నాం అనుకోండి, కార్యనియతము కార్యం అవుతుంది. ఎక్కడెక్కడైతే కార్యం ఉందో అక్కడక్కడ కార్యం ఉంది. నియతము అంటే వ్యాపకము అని అర్థం. కాదు, వాయు దాంట్లో కూడా ఇది వచ్చింది కదా, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి చూస్తాను. ఇది ఇప్పుడు కాగితాలు లేవు పక్కన, కానీ నియతము అంటే మామూలుగా లీడ్ చేయబడ్డది అన్న, లీడ్ చేస్తుంది అన్న. అలా కాదు, నియతము అని అంటే ఎలా చెప్పాలి, అవశ్యం భావి అని చెప్పచ్చు. ఓ తప్పకుండా ఉండేది. అవును, అది నయతి అవుతుంది కదా. వేరే లీడర్షిప్ వేరే చోటికి తీసుకెళ్ళడం అంటే నయతి. ఆ వాయుస్థలంలో నయతి, వాతి నయతి అన్నాం అప్పుడు. సరే, కార్య నియత పూర్వ వృత్తి కారణం అంటే తప్పకుండా ఒక కార్యం అనేది ఫలం అనుకున్నాం కదా. ఇప్పుడు ఘటం అనేది కార్య నియత పూర్వ వృత్తి కారణం. ఇందులో మళ్ళీ సమవాయి అసమవాయి వేసుకున్నాం, నిమిత్త నిమిత్త వస్తాయి పైన వస్తాయి. ఇప్పుడు కార్యం రాగభావ ప్రతియోగి ఇది. ఇప్పుడు కార్యని కారణ లక్షణంలో కార్యం అనేది ప్రవేశించింది కదా. లక్షణంలో కార్యం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు కార్యం అంటే ఏమిటి అని అంటే కార్యం ప్రాగభావ ప్రతియోగి. ప్రాగభావము అని అంటే మన నాలుగు అభావాల్లో ఒకనొక అభావం ప్రాగభావ లేకపోవడం. సో ఇహ ఘటో భవిష్యతి అనే ప్రతీతి వలన ఏదైతే తెలుస్తుందో అది ప్రాగభావము అని చెప్తారు. అంటే ఘటము పుడుతుంది అనేటప్పుడు అనమాట. సో ఏదైతే పుట్టబోతుందో దాని యొక్క ప్రాగభావం అంటే ఏంటి, ఆ ప్రాగభావం అంటే ఏది పుడుతోంది, ఇక్కడ ఏది పుట్టబోతోంది అని అంటున్నామో అది కార్యమవుతుంది. కాబట్టి ప్రాగభావానికి ప్రతియోగి, దేని యొక్క ప్రాగభావం అయితే ఉన్నదో అది ప్రాకార్యం అవుతుంది అన్నట్టుగా అనమాట. ఇది మళ్ళీ ఒకసారి వేరే క్లాస్ స్లైడ్స్ పంపించారు కదా, ఇలా గ్రాఫ్ లాగా వేసుకొని ఆధారిత నిరూపిత అవన్నీ వేసుకొని అలా ఒకసారి చేసుకుంటే ఇంకా ఈ స్లైడ్ లో పిక్చర్ లాగా. లేకపోతే ఒక్క నిమిషం, వన్ సెక్, నేను ఒక్క ఒకే ఒక్క నిమిషం
నేను మీకు నియతత్వానికి ఒక జస్ట్ అంటే వ్యాపకత్వం అని చెప్పాను కదా, దానికి ఒక స్లైడ్ ఉంది, అదొక్కటి నేను చూపిస్తాను. జస్ట్ సెకండ్. కనిపిస్తుంది? కనిపిస్తుంది. సో ఇక్కడ భూమవన్హి స్థలంలో కనిపిస్తుంది కదా, ధూమవన్హి స్థలంలో ఉండే వ్యాపకత్వానికి మేము తయారు చేసిన ఒకనొక ఇది అనమాట. అంటే దీనికి మామూలుగా చెప్పే ఒక లక్షణం చెప్తారు ఏంటి అంటే, తద్ అధికరణ వృత్తి అత్యంతభావ అప్రతియోగిత్వం అనేది వ్యాపకత్వం అని చెప్తారన్నమాట. అక్కడ అంటే తత్ అంటే ధూమం, ధూమ అధికరణం అంటే ధూమానికి అధికరణం అంటే ఏంటి, ధూమ ఆశ్రయము, ధూమానికి ఆధారం, ధూమ అధికరణమైనటువంటిది ఏంటి మహానసం అని తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇది మన అంటే కిచెన్, అప్పటి కిచెన్, వచ్చేటటువంటి కిచెన్ ని తీసుకున్నాము. తీసుకొని ఆ మహానసంలో ఉండే అభావం ఏంటి, వర్తం లేదు అయితే కాదు, ధూమానికి అధికరణమైనటువంటి స్థలంలో దేని యొక్క అభావం ఉంటుంది అంటే దేని యొక్క అయినా అభావం ఉండొచ్చు కానీ వన్హి యొక్క అభావం అయితే ఉండదు. కాబట్టి ఆ అధిక ధూమాధికరణంలో ఉండే ఏదో ఒక అభావము, ఆ అభావానికి ప్రతియోగి వేరే ఏదో పదార్థం అవుతుంది, ఉదాసీనం అంటారు దాన్ని, ఏదో అక్కడ లేనటువంటి పదార్థం యొక్క పదార్థములో ప్రతి ఆ పదార్థము ప్రతియోగి అవుతుంది, అప్రతియోగి వన్హి అవుతుంది. సో దీన్ని మనం వ్యాపకత్వం అని అంటాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ధూమస్థానంలో కార్యాన్నిను వన్హి స్థానంలో కారణాన్ని పెట్టుకోవాలి. కార్యాధికరణంలో దేని యొక్క అభావము ఉండదు అని అంటే గనక కారణము యొక్క అభావము ఉండదు. అవును. సో అదే ఇక్కడ చెప్పదలుచుకుంది అనమాట. అవును. సో ఇప్పుడు మనం అనుకున్న దీంట్లో అయితే కార్య అధికరణ అభావ ప్రతియోగిత్వం కారణం, కార్యాధికరణ వృత్తి అంటే వృత్తి అని ఉంది ఇక్కడ ఇంకోటి, కార్యాధికరణ వృత్తి అభావ అప్రతియోగిత్వం అని పెట్టుకోవాలి ఇక్కడ. సో వృత్తిత్వం ఇక్కడ వృత్తి అంటే దాన్ని అంటే ఉన్నది అని కదా, కార్యాధికరణంలో ఉన్నటువంటి అభావానికి ప్రతియోగి కానటువంటిది అని అర్థం అనే అర్థం వస్తుంది. అవును. కార్యభావం ప్రతియోగి అభావానికి ప్రతియోగి కానిది, కానిది కారణం, కానిది కారణం అవుతుంది. మేక్స్ సెన్స్. సో ఇది మామూలుగా వ్యాపకత్వానికి మేము ఎప్పుడెప్పుడో తయారు చేసిన స్లైడ్ అన్నమాట. బాగుంది, బాగా పనికి వస్తుంది ఇది, ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. అసాధారణం కారణం కారణం, నియత పూర్వ వృత్తి కారణం, కార్య నియత పూర్వ వృత్తి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, కార్య నియతత్వము, కార్య పూర్వ వృత్తిత్వము. సో ప్రతిదానికి మనం సార్థక్యం ఒకటే చెప్పుకోవచ్చా, కార్యపూర్వవృత్తిత్వమే చెప్పుకోవచ్చా, కార్యనియతత్వమే చెప్పుకోవచ్చా, కేవలము కార్యపూర్వ వృత్తిత్వమే కారణము, కార్యపూర్వ వృత్తి అంటే కార్యానికంటే ఉత్పత్తి, ఉత్పత్తి కంటే ప్రాక్ క్షణంలో ముందరి క్షణంలో ఉండేటటువంటిది కారణం అని చెప్పుకుంటే, కార్య ముందర క్షణంలో కార్యానికి కంటే ముందర క్షణంలో ఏ పదార్థమైనా సరే కారణం అవ్వాల్సి వస్తుంది. ఘటానికి కూడా కావాల్సి కారణం కావాల్సి వస్తుంది. కాబట్టి కార్యపూర్వ
భౌతికత్వం మాత్రం వేసుకోలేము కాబట్టి కార్యతత్వం వేసుకోవాలి అప్పుడు రాజుబాదులు కాదు ఏదో కార్యనీతత్వమే చెప్పుకోవచ్చు కదా అని అంటే గనక కార్యనీతత్వం కార్యంలోనే ఉంది ఎక్కడెక్కడ కార్యనీతత్వం అంటే ఏంటి ఇది స్వం స్వవ్యాపకం స్వవ్యాప్యంచ భవతి అని నియమం నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ నేను ఉండి తీరుతాను నేను ఎక్కడైతే లేను అక్కడ నేను లేను నాకు నేను వ్యాపకము వ్యాప్యము అవుతాను కార్యానికి కార్యమే వ్యాప్యము వ్యాపకము అవుతుంది కాబట్టి కార్యనీతత్వం కార్యంలోనే ఉంది కాబట్టి కారణానికి లక్షణం చెప్తూ ఉంటే కార్యంలో అతి వ్యాప్తి అందుకని కార్యపూర్వ వృత్తిత్వం కూడా వేసుకోవాలి దీన్ని కాజాలిటీ అంటారు మామూలుగా అంటే ఇది మామూలుగా కాజాలిటీ అంటే దీని వల్ల అది అవుతుంది తర్వాత మామూలుగా కాజ్ లాగా దీని బికాజ్ ఆఫ్ దిస్ దట్ అన్నట్టు అర్థం చేసుకోవచ్చు కానీ కాజాలిటీ ఎందుకు చెప్తారంటే టైంలో చూస్తే ముందు జరగాలి కారణం ముందు ఉండాలి ఫలితం తర్వాత ఉండాలి అది కాజల్ సిస్టమ్ అవుతుంది ఓకే ఇది ఇది వీళ్ళు అదే చెప్తున్నారు కార్యనేత పూర్వవృత్తి కారణం కార్యం రాగభావ ప్రతియోగి కారణం త్రివిధం సమవాయ సమవాయి నిమిత్త భేదాత్ యత్ సమవేతం కార్య కార్యముత్పద్యతే తత్ సమవాయి సమవాయ కారణం కొంచెం అంటే ఇక్కడ కొంచెం సమాసం చెప్తాను యత్ సమవేతం యస్మిన్ సమవేతం సత్ కార్యం ఉత్పద్యతే అంటే దేనియందైతే సమవాయ సంబంధముతో ఉత్పన్నము కార్యం ఉత్పన్నమవుతుందో అది సమవాయి కారణము యథా తంతవ పటస్య వస్తువుల యందు కార్యము పటము సమవాయ సంబంధేన ఉత్పన్నమవుతుంది కాబట్టి పటాన్ని గురించి తంతువులు అనేవి సమవాయములు అవుతాయి పటాన్లో సమవాయ సంబంధైన పటగత రూపం ఉత్పన్నమవుతుంది కాబట్టి పటగత రూపానికి సమవాయ సంబంధము ఉన్నది అది పటగత రూపం ఏదైతుందో అది పటంలో సమవాయ సంబంధంతో పుడుతుంది కాబట్టి పటగత రూపాన్ని గురించి పటము సమవాయ కారణం అవుతుంది అవును మనం మీ ఫ్రెండ్ ఒక ఆయన రాశారు కదా దాని మీద మన అసమవాయి ఎలా అయింది అసలు రూపం అనేది రూపమే పటానికి పటంలో కూడా వచ్చింది ఇప్పుడు శుక్లవర్ణ తంతుకి శుక్లవర్ణ పటమే వచ్చింది పటం అది నెక్స్ట్ వస్తున్నా అది మనం అసమవాయి కారణం దగ్గర వస్తుంది సమవాయి కారణం దగ్గర కొంచెం కార్యేణ కారణేన వా సహాయక సహాయక అస్మిన్ అర్థే సమవేతం తత్ కారణం కారణం అసమవాయి కారణం అంటే ఇక్కడ రెండు రెండు రకాల అసమవాయి కారణం కార్యేణ వా కారణేన వా సహ ఏకస్మిన్ అర్థే సమవేతం సత్ కారణం అసమవాయి కారణం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ కొంచెం వివరణ చెప్పాలన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఒకటి పటాన్ని గురించి ఏంటి కారణం అసమవాయి కారణం ఏమిటి రెండు పటగత రూపాన్ని గురించి ఏది అసమవాయి కారణం సో మనం కారణ అనే దాన్ని పక్కన పెట్టేస్తే కారణేన సహ ఏకస్మిన్ అర్థే కారణం అనంటే ఏంటి అనంటే దేనికి కారణము పటానికి కారణం పటానికి కారణమైనటువంటి తంతువుల యందు సమవాయ సంబంధంతో ఉంటూ ఏదైతే పటాన్ని గురించి కారణమవుతోందో అది అసమవాయ కారణం ఏంటది తంతుద్వయ సంయోగం ఈ తంతుద్వయ సంయోగం అనేది తంతువులలో ఉంటూ పటాన్ని గురించి కారణమవుతోంది ఇది కారణేన కారణం అంటే ఇక్కడ పటానికి సమవాయ కారణము అని అర్థం కారణేన సహా ఏకస్మిన్ అర్థే అని కార్యేణ సహా ఏకస్మిన్ అర్థేనంటే గనక
కార్యము అని అంటే గనక ఇక్కడ మనము పటం తీసుకోవాలి. పటంలో ఆ ఈ తంతువులలో ఉన్నటువంటి రూపము, తంతువులలో ఉన్నటువంటి రూపము పటంలో పరంపరా సంబంధంతో వస్తాయి. సో సమవాయి సమవేతత్వం అనే సంబంధంతో పటంతో కలుస్తాయి. అవును, కలుస్తూ అక్కడ సమవాయ సంబంధంతో పటగత రూపాన్ని పుట్టిస్తాయి. సో ఇప్పుడు తంతుద్వయ సంయోగం లాగే తంతు రూపం కూడా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇలా ఇలా ఎందుకు చెప్పటం అని అంటే, కార్యకారణ భావం చెప్పేటప్పుడు ఒక ప్రీరిక్విజిట్ అంటే దానికి తీసుకున్నది ఏంటి అంటే, ఎక్కడో ఒక చోట కార్యాన్ని కారణాన్ని చూపించాలి. అంటే ఒక చోట అవి సంబద్ధమైన, ఒక చోట సమానాధికరణి అని చూపించాలన్నమాట. అందుకనే ఇప్పుడు ఇందాక మనం తంతువుల సమవాయ కారణం దగ్గర తీసుకుంటే, తంతువు అంటే కారణము కార్యము ఏదో ఒక సంబంధంతో ఒక చోటకి తీసుకొని రావాలన్నమాట. ఇప్పుడు పటస్థలంలో ఏమైందంటే, పటాన్ని గురించి తంతువులు సమవాయ కారణము కదా. ఇప్పుడు పటము ఏ సంబంధంతో తంతువులతో సంబద్ధం అవుతుంది అంటే సమవాయ సంబంధంతో సంబద్ధం అవుతుంది. సో సమవాయ సంబంధంతో పటాన్ని తంతువుల దగ్గరికి తీసుకుని వచ్చాము. మరి తంతువు తంతువుతో ఏ సంబంధంతో సంబద్ధం అవుతుంది అంటే తాదాత్మ్య సంబంధంతో సంబద్ధం అవుతుంది అని అంటాం. ఇప్పుడు ఇక్కడ అసమవాయ కారణ స్థలంలో కారణైన మొదట ఏదైతే చెప్పుకున్నావు పటాన్ని గురించి తంతుద్వయ సంయోగం అనేది అసమవాయ కారణం అన్నాం. ఇప్పుడు దీనికి కామన్ బేస్ ఏంటి అంటే తంతువుల్ని తీసుకున్నాం. అంటే సమవాయ సంబంధంతో తంతుద్వయ సంయోగం తంతువుల్లో ఉంటుంది, అక్కడే సమవాయ సంబంధంతో పటం కూడా ఉంటుంది. కాబట్టి పటాన్ని గురించి తంతుద్వయ సంయోగం అనేది అసమవాయ కారణమైంది అనేది ఇది. ఇప్పుడు తంతు పటగత రూపాన్ని గురించి తంతుగత రూపాన్ని అసమవాయ కారణంగా చెప్తున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాము, ఈ రెండింటికి కామన్ బేస్ ఏమిటి అంటే పటాన్ని తీసుకున్నాం. పటాన్ని కదా ఇప్పుడు రూపం ఇదే, ఇక్కడ కూడా తంతువే బేస్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ తంతువే తంతుదయ సంయోగం తంతువులకి ఉండే లక్షణం, తంతువులకి ఉండే ఇది సమవాయ కారణం. పటము పటానికి తంతుకి కూడా అలా కాదు, సారీ మళ్ళీ చెప్తాను, పటానికి తంతు సమవాయ కారణం, తంతుకి తంతుద్వయ సంయోగం అనేది అది తంతువుల్లో. పటానికి తంతుద్వయ సంయోగం అనేది అంతేనా, పటం తీసేస్తే ఒట్టి తంతువులు ఉన్నాయి మన దగ్గర, పటం ఇంకా పిక్చర్ ఒట్టి తంతువులు ఉన్నాయి. తంతువులతో ఏమేమి చేయొచ్చు, తంతువులకి ఏమేమి ఇవి ఉన్నాయంటే వాటికి రూపరస గంధ ఇవన్నీ ఉన్నాయి. తంతుదయ సంయోగం కూడా తంతువుల్లోనే ఉంది, పటం అవన్నీ అవ్వకపోని తంతువులు మాత్రం రెండు సంయోగం చెందగలవు కాగలవు. కాబట్టి అది తంతువులకు ఉండే ప్రాపర్టీ లక్షణమే అనుకోవచ్చు కదా. పటం తయారవడానికి మాత్రం తంతుదయ ద్వయ సంయోగం కావాల్సిందే, కాబట్టి అది అసమవాయి కారణం అని అనుకోవచ్చు కదా. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ పటాన్ని ఎందుకు కామన్ బేస్ గా తీసుకున్నారు, తంతువులనే తీసుకోవాలి కదా అని అంటున్నారు, అంతేనా? అవును. ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, ఇక్కడ దీన్నే కారణ తావచ్ఛేదక సంబంధము కార్య తావచ్ఛేదక సంబంధము అని అంటారు అన్నమాట. అంటే కార్యము ఏ సంబంధంతో కామన్ బేస్ లో ఉంటుందో అది కార్యతావచ్ఛేదక సంబంధము, కారణము ఏ సంబంధంతో అయితే కామన్ బేస్ లో ఉంటుందో అది కారణతావచ్ఛేదక సంబంధము. ఒక్కొక్క నిమిషం, కార్యము ఏ సంబంధం చేత కారణంలో ఉంటుందో అది కార్యతావచ్ఛేదక సంబంధం. కార్యంలో కారణంలో ఉంటుందని అనుకోవద్దు, కామన్ బేస్ అంటే ఒక సమానమైనటువంటి అధికరణం, ఒక ఒక కామన్ బేస్ ని తీసుకోవాలన్నమాట. కారణానికి కూడా అదే కామన్ బేస్ అని అనుకుంటా, ఆ కారణానికి కూడా ఆ కామన్ బేస్ తో ఏ సంబంధం అయితే ఉంటుందో అది కారణతావచ్ఛేదక సంబంధం అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ సమవాయ కారణ స్థలంలో తీసుకుంటే కార్యతావచ్ఛేదక సంబంధము సమవాయమైంది. అంటే ఏంటి, పటము సమవాయ సంబంధంతో తంతువులలో ఉంటుంది, తంతువు అక్కడ కామన్ బేస్ గా తీసుకుంటే
అక్కడ సమవాయ సంబంధంతో పటం ఉంటుంది కాబట్టి అది కార్యతావచ్ఛేదక సంబంధమైంది. మరి కారణమైనటువంటి తంతువు తనలో ఏ సంబంధంతో ఉంటుంది అని అంటే తాదాత్మ్య సంబంధంతో ఉంటుంది కాబట్టి అది కారణతావచ్ఛేదక సంబంధమైంది. అసమవాయ కారణ స్థలంలో తంతుద్వయ సంయోగం అనేది తంతువులలో ఏ సంబంధంతో ఉంటుంది, సమవాయ సంబంధంతో ఉంటుంది కాబట్టి సమవాయ సంబంధం అనేది కార్యతావచ్ఛేదక సంబంధమైంది. కారణ కార్యమైనటువంటి పటము తంతువులలో ఏ సంబంధంతో, సమవాయ సంబంధంతో ఉంటుంది కాబట్టి అక్కడ సమవాయం అనేది కారణత కార్యతావచ్ఛేదక సంబంధమైంది. ఇప్పుడు రెండో స్థలానికి వచ్చేసరికి ఇప్పుడు పటగత రూపము పటంలో కదా ఫస్ట్ పుట్టేది, పుట్టేది పటంలో, కాబట్టి అక్కడ కార్యతావచ్ఛేదక సంబంధము సమవాయము కంటే వేరేది తీసుకోవడానికి కుదరదు అక్కడ, ఎందుకంటే అది పుడుతోంది పటంలో కాబట్టి. కాబట్టి కార్యతావచ్ఛేదక సంబంధము లాక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే కారణాన్ని ఆ కామన్ బేస్ వరకు తీసుకుని రావటం. అందుకని ఏంటి అని అంటే ఇప్పుడు కారణం ఏంటి అంటే తంతువులలో ఉండే రూపము, ఈ తంతువులో ఉండే రూపము పటం వరకు ఎలా వస్తుంది అంటే వయా తంతు వస్తుంది. స్వసమవాయి తంతు సమవేతత్వం అనే సంబంధంతో ఈ తంతువులలో ఉండేటటువంటి రూపము పటంలో వస్తుంది, పటంలో సంబద్ధమయ్యి పటంలో సమవాయ సంబంధంతో రూపాన్ని పుట్టిస్తుంది. అందుకని ఇక్కడ వయ అంటే పటాన్ని తీసుకున్నారు. మీరు దీనికి కూడా ఒక స్లైడ్ చేసేయండి ప్లీజ్, ఎవరో ఒకరికి పనికొస్తుంది తప్పకుండా, నాకు ఇంకొక చూడాలంటే పనికొస్తుంది. ఈ రేపు సెషన్ ఉంది, దానిలో చేయాలనుకుంటాను, చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లాగో అదే దాని మీద నడుస్తుంది, సో వాటిలో ఖచ్చితంగా. ఈ విషయంగానే ఆయన రాశారు కదా ఆ ముందు వీడియో మీద కామెంట్ గా, నేను యాక్చువల్గా చదివి దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం కూడా కుదరట్లేదు అనుకో, అది కాస్త ప్రశాంతంగా చదవాలి. ఆయన ఏం రాశారో ఒకసారి పూర్తి అవగాహన కూడా తెచ్చుకోవాలి. చదివాను బేసిక్ గా, ఇప్పుడు మనకుండే డిస్కషన్ ఆయన రాశారు అక్కడ. ఓకే ఓకే, కానీ ఆయన ఇంకా ఎక్కువ రాశారు అవన్నీ, మళ్ళీ నాకు కూడా అంతే చదివాను, నేను రెండు సార్లు చదివాను, ఒకటి రెండు సార్లు అర్థం చేశాను. ఆయన మంచి ఆగమ పండితుడు, వేదిక యూనివర్సిటీలో ఆగమం డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఒక్కసారి చదివేస్తాను మళ్ళీ. కార్యేణ కారణేనవా సహైకస్మిన్ అర్థే సమవేతం తత్ కారణం తత్కారణం అసమవాయి కారణం. కార్యేణ కారణేనవా సహైకస్మిన్ సహ ఏకస్మిన్ అర్థే సమవేతం తత్కారణం అసమవాయి తత్కారణం అసమవాయి కారణం. యథా తంతు సంయోగ పటస్య తంతు రూపం పటరూపస్య, తంతు సంయోగ పటస్య తంతు రూపం. కానీ ఈ రెండు అంటే తంతు రూపం తంతు సంయోగం సేమ్ కేటగిరీ కాదు కదా, రెండు రెండు అసమవాయి. అందుకనే కార్యేణ కారణేన అనే చోట కారణ అసమవాయి కారణము, కార్యాసమవాయి కారణము అని రెండు రకాలు. అవును, పెద్ద అవుతుంది దానికది దానికది. అందుకని రెండు ఉదాహరణలు. యాక్చువల్లీ నా దగ్గర ఇది ఉంటే బాగుండేది, ఇప్పుడు అనిపిస్తుంది ఇదేదో ఉంటుంది కదా గ్రాఫిక్ ట్యాబ్ ఏదో అంటారు, అది అప్పటికప్పుడు రాస్తే ఇక్కడ కనిపించేది బాగుండేదని అనిపిస్తుంది. మరి అది ఉంటే టకటకా వేసేస్తే హాయిగా ఉంటుంది, ఈ స్లైడ్లు చేసి 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 విసుకొచ్చేస్తుంది అనమాట. స్లైడ్లు కూడా ఇలా రాసి రికార్డ్ చేసి అవి స్లైడ్లు అయిపోతాయి, ఉంటాయి ప్రోగ్రామ్ దానికి కూడా. మామూలుగా ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రాస్తే అది ఏదో ఒక ఫాంట్ గీత గీస్తే అది స్ట్రైట్ లైన్ అయ్యేటట్టు అలా ఉంటాయి. అదే అదే, ఇవన్నీ ప్రతిదానికి ఏంటంటే యావత్ తైలం తావత్ వ్యాఖ్యానం అని చెప్పని ఒక నానుడి. అంత తైలం అవసరం లేదు దీనికి, చాలా వరకు అంటే యావత్ తైలం తావత్ వ్యాఖ్యానం అంటే ఏంటంటే అప్పట్లో వాళ్ళకి చాలా పండితులు వాళ్ళు, అనేదో ఒక గ్రంథానికి వ్యాఖ్యానం రాయడం మొదలు పెట్టారట. ఏమండి మీరు ఎంతసేపు వ్యాఖ్యానం రాస్తారు అంటే అప్పట్లో బుడ్డి దీపాలు కదా, సో ఆ దీపంలో ఎంతైతే నూనె ఉందో అది అయ్యేంత వరకు అది వెలిగేంత వరకు రాస్తాను నేను అనేవారట.
అంటే నాకు రాయలేను కాదు, వెళ్తుంటే రాస్తాను, వెళ్తురైపోయింది రాయడం మానేస్తాను అట్లా. అదే దానికే ఇంకొక ఇదేంటంటే, మీరు దీపం సంగతి చూసుకోండి, రాయడం సంగతి చూస్తా, అది కూడా అన్యాపదేశంగా చెప్పినట్టే. సరే, ఇక్కడ తదు ఉభయ భిన్నం కారణం నిమిత్త కారణం. అసమవాయి కారణము సమవాయి కారణము కానటువంటిది నిమిత్త కారణం అవుతుంది. అందుకే అప్పట్లో మనం అనుకున్నప్పుడు సాధారణ కారణము నిమిత్త కారణం అవుతుంది అని చెప్పాం. కానీ కొన్ని అసాధారణ కారణాలు కూడా నిమిత్త కారణాలు అవుతాయి. అంటే ఇప్పుడు ఘటానుఘటంగా మనం తీసుకుంటే దండము చక్రము ఇవన్నీ అసాధారణ కారణాల కిందకే వస్తాయి, కానీ అవి నిమిత్త కారణాలు. అది అసమవాయ కారణము కానీ సమవాయ కారణం కానీ అవ్వదు. అవును, రెండు సమవాయి అసమవాయి రెండు కార్యంలో కనిపించాలి చివరిలో కదా, కార్యంతో కార్యంలో ఉంటాయి కారణాలు, కార్యంలో ఉండవు. కానీ ఇప్పుడు కులాలుడు ఇట్లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు అసాధారణ కారణాలు. అవును, కానీ సాధారణ కారణం ఎప్పుడు నిమిత్త కారణం అవుతుంది. అంటే సాధారణ కారణానికి అది పెట్టేయచ్చు, ఏదేదైతే సాధారణ కారణమో అదల్లా నిమిత్త కారణం అని చెప్పేయచ్చు. సాధారణ నాలుగు, కాల ఈశ్వర అదృష్ట దిక్కు. సో ఇవి ఖచ్చితంగా నిమిత్త కారణాలు అవుతాయి. ఈశ్వర అదృష్ట కొంచెం తర్వాత వేరే రకంగా చూసుకున్నాం, కానీ నాకు అర్థం అవుతుంది బేసిక్గా. ఇప్పుడు కాల ఈశ్వర అదృష్ట దిక్కులు ఎప్పటికీ సాధారణ కారణాలు, అవి ఎప్పుడు నిమిత్త కారణాలు, ఏ కార్యంకైనా. అవి కాకుండా అసాధారణ కారణాలు అంటే దండము చక్రము ఇలాంటివన్నీ నిమిత్త కారణాలే, నిమిత్త కారణాలు అవుతాయి. అండ్ నిమిత్త కారణం అని అర్థం చేసుకోవడానికి ఇంతకు ముందు నాకుండే మోడల్ ఏంటంటే, అది కాసేపు ఉండి వెళ్ళిపోతుంది, ఫైనల్ ప్రోడక్ట్ అది మనకు కనిపించదు. కానీ సో తదు ఉభయ భిన్నం కారణం నిమిత్త కారణం, యథా తురివేమాదికం పటస్య. తురివేమంటే అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆసు ఆస అంటారు, అదొకటి. తర్వాత మధ్యలో ఒకటి ఇటు నుంచి అటు నిలువు నిలువు పోగులు అడ్డం పోగులు ఉంటాయి కదా, ఈ అడ్డం పోగులకి ఇట్లా ఒకటి వెళ్తూ ఉంటుంది అది. తర్వాత అసలు ఫస్ట్ వేస్తారు కదా ఆసు వేయటం అంటారు, అంటే ఒక దాన్ని ఆ మగ్గం మీదకి ఎక్కించే ముందర దారాన్ని ఒక రకంగా తయారు చేయాలి. సో రీసెంట్ గా మల్లేశం అని ఒక సినిమా వచ్చింది దాన్ని మీకు చెప్పాను కదా, చూసారా మీరు? నేను చూసాను, నెట్ఫ్లిక్స్ చూసాను. ఈ తెలుగు ఉన్నత విద్య మాతృభాషలో అనే దీంట్లో మొదలెడతాం కదా, ఈ మల్లేశం కంటే మంచి ఉదాహరణ దొరకదు దానికి. విన్న వాళ్ళందరికీ దీని గురించి కూడా చెప్తూ ఉంటాను. ఆ సినిమా కథలో అతనికి తెలుగులో ఈ పుస్తకాలనే దొరుకుంటే చక్కగా చదువుకొని మొత్తం చేసేసుకుని ఉండేవాడు. జయంతికి వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ లో అడిగి తనకి రాక. పెదనాన్నగారు కూడా ఒకటి అంటారు, ఆయన తెనాలిలో తాలూకా హై స్కూల్ అని చెప్పని గవర్నమెంట్ స్కూల్ అది, దానిలో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు అనమాట. ఆయన హిస్టరీను ఫిజిక్స్ చెప్పేవారు అనుకుంటాను. ఆయన అంటారు అనమాట, ఆయన ఏమంటారంటే తెలుగు మీడియాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు రా అని. ఆయన ఏమంటారంటే ముందర అంటే మేబీ అరౌండ్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న తెలుగు పుస్తకాలలో ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి సంబంధించి చాలా మంచి సంస్కృత అంటే మంచి పదాలు వాడేవాళ్ళు, తర్వాత నథింగ్ బట్ ఇంగ్లీష్ పదాలనే వాడటం, ఇంగ్లీష్ పదాలనే తెలుగులో రాయటం అయిపోయింది. అసలు దానికి సమానమైన సంస్కృత పదాలని వాడేవాళ్ళు, అంటే సంస్కృతం అంటే తత్సమ పదాలు. సో అప్పటికి చాలా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ కి ఎలాగైతే గనక కిరణజన్య ఏదో ఒక ప్రక్రియ అని ఉందన్నమాట, అది వాడేవాళ్ళు. తర్వాత ఫోటోసింథసిస్ అని ఇప్పుడు తెలుగులో కూడా ఫోటోసింథసిస్ అనే రాస్తున్నారు, అలా నీరు గారు చేశారు అని చెప్పని ఆయన కూడా చెప్పేవారు. పాత చాలా బాగుండేవి టెక్స్ట్ బుక్స్, ఈ కెమిస్ట్రీ గానీ ఫిజిక్స్ గానీ పాత పుస్తకాలు చాలా బాగుండేవి అని ఆయన కూడా అనేవారు అనమాట. దొరికితే ఇప్పుడే తీసి పెట్టుకోవాలి, మళ్ళీ పోతాయి ఇంకా. సరే ఒక్క నిమిషం, తదు ఉభయ భిన్నం కారణం నిమిత్త కారణం, యథా తురివేమాదికం పటస్య, తదేతత్ తదేతా ఇక తావత్తు త్రాకిచ్చడు. తదేతత్ త్రివిధ కారణ మధ్యే, త్రివిధ కారణ మధ్యే
యదా సాధారణం కారణం తదే యదా అనుంది ఈ టైప్ అవును యత్ సాధారణం కారణం తదేవ కారణం ఒక నిమిషం తదేతత్ త్రివిధ కారణ మధ్యే యత్ సాధారణం కారణం తదేవ అంటే ఈ మూడు కారణాలలో ఏదైతే అసాధారణ కారణమో అది కరణము అని చెప్తున్నారు ఇక్కడ యాక్చువల్లీ కరణం అనే అంశానికి డిఫరెంట్ గానే తర్వాత మార్చేస్తారు డెఫినేషన్ ని అంటే ఈ సమవాయి అసమవాయి నిమిత్త కారణాలలో ఏదైతే అసాధారణ కారణమో అది కరణము అని చెప్పి చెప్తున్నారు అంటే వీటిల్లోనే అసాధారణం చూసుకోవాలి అంటే ఇప్పుడు దండాలు చక్రాలు ఇవి కూడా అసాధారణ అవి కూడా కారణాలు అవుతాయి కానీ కరణం అంటే ఉన్న కారణాలు అన్నిటిలో ముఖ్యమైంది అని ఇందాకే అనుకున్నాం కదా అవును అందుకనే చెప్తున్నాను అంటే దీనిలో చిన్న అంటే పోను పోను కొన్ని డెఫినేషన్స్ మార్చి ఆ కరణం అనే దాని డెఫినేషన్ ని ఇంకొక రకంగా తీసుకొని వస్తారు అన్నమాట తర్వాత అందుకని ఘటానికి మృత్ కరణం అవ్వాలి కదా అవుతుంది ఒకటే ఉంటుంది కదా కరణం రెండు ఉంటాయా అంటే అదే చెప్తున్నా కరణము ఒకటే ఉండాలి అనే నియమం ని దృష్టిలో పెట్టుకొని ఒకటే ఉండాల్సిన నియమం లేదేమో అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అనుమానం ఉపమానం దగ్గరకు అనుమితి ఉపమితుల దగ్గరకు వచ్చేసరికి ఒకటే అవుతుంది ఖచ్చితంగా అక్కడ అక్కడ కరణం ఒకటే అవుతుంది ఎలా చెప్పాలి కరణం ఒకటే అవ్వాల్సిన అవసరం లేదేమో అంటే ఇప్పుడు ఘటన దగ్గరకు వచ్చేసరికి అవినాభ అంటే అవశ్యంగా కొన్ని పదార్థాలు ఖచ్చితంగా సామగ్రిలో ఉంటాయి సో వాటికి కరణత్వాన్ని చెప్పడంలో ప్రాబ్లం లేదేమో చూద్దాం ఇది కూడా మళ్ళీ వేసుకొని చూద్దాం తత్ర ప్రత్యక్ష జ్ఞాన కారణం ప్రత్యక్షం ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం తద్వివిధం నిర్వికల్పకం సవికల్పకం సంచేతి తత్ర నిష్ప్రకారకం జ్ఞానం నిర్వికల్పకం సప్రకారకం జ్ఞానం సవికల్పకం యథా ఇత్యోయం బ్రహ్మాణోయం బ్రాహ్మణోయం పాచకోయం ఓయం ఇదేంటి శ్యామోయ శ్యామోయం తప్పుంది ఇప్పుడు ఇత్యోయం బ్రహ్మ బ్రాహ్మణోయం అంటే నేను ఇది నేను అది అని చెప్పే నేను నల్లగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జ్ఞానానికి రెండు రకాలు నిర్వికల్పకము సవికల్పకము అని చెప్పని చెప్తారన్నమాట సో నిర్వికల్పకం అనేది ఏంటి అని అంటే యాక్చువల్లీ మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి జ్ఞానం సవికల్పకం ఎప్పుడు కూడా నిర్వికల్పక జ్ఞానం అనేది మనకి తెలియదు అన్నమాట అంటే ఈ సవికల్పకానికంటే ముందర ఒకనొక జ్ఞానం ఉంటుంది అని చెప్తారు అంటే ఏం లేదు ఇప్పుడు విశిష్ట బుద్ధిం ప్రతి విశేషణ జ్ఞానం కారణం అని మామూలుగా ఒక నియమం ఉంది అంటే విశిష్ట బుద్ధి అంటే విశిష్ట బుద్ధి అంటే ఏంటి ఇప్పుడు మనం నాకు ఘట మనుష్య అని ఏ జ్ఞానాన్ని తీసుకున్నా అదల్లా కూడా విశిష్టమే అని ఏదో ఒక విశేషణ విశిష్టం అవుతుంది అంటే మనుష్య అంటే మనుష్యత్వ విశిష్ట అని అర్థం ఘట అంటే ఘటత్వ విశిష్ట అని అర్థం ఈ విశిష్ట బుద్ధిని గురించి విశేషణ జ్ఞానం అనేది కావాలి అంటే దానిలో ఏదైతే విశేషణము అంటే ఒకనొక అంశ అని తీసుకోవచ్చు అంటే కొన్ని కాంపనెంట్స్ కలిసినటువంటి జ్ఞానమే మనకు తెలుస్తుంది ఈ కాంపనెంట్స్ కలిసినటువంటి ఒక అంటే ఇది ఒక దీనిలో చాలా అవయవాలు ఉన్నాయి ఈ అవయవాల యొక్క జ్ఞానం లేకుండా ఈ అవయవి యొక్క జ్ఞానం కలగదు అని ఒక రకంగా మీరు తీసుకోండి అవయవాల జ్ఞానం లేకుండా అవయవ జ్ఞానం కలగదు అంటారా అంటే వన్ హిమాన్ అలా అనుకోలేము కదా ఇప్పుడు ఇంజన్ గురించి తెలియకుండా కార్ గురించి మనకు తెలుస్తుంది కదా ఇంకెలా చెప్పాలి కరెక్టే అంటే ఇప్పుడు అవయవము అంటే నేను అందుకని అవయవము అంటే ఆ కాంపోనెంట్స్ అంటే నేను ఉదాహరణకు చెప్పాను అంటే ఇప్పుడు మీరు
ఏదైనా ఒక పదార్థం తీసుకోండి, అది మీకు మనం ఇప్పుడు సప్త పదార్థాల దగ్గర నుంచి ఆలోచిస్తే దానిలో ఒక రెండు మూడు పదార్థాలు కలిసే ఉంటాయి, అంటే మీకు ప్యూర్ ద్రవ్యం, ప్యూర్ గుణం, ప్యూర్ ఇవి తెలియవండి అని అంటున్నాం కదా మనం, ఎప్పుడో కలిసి ఉంటాయి. సో మీకు తెలియటమే అది కలగలుపుగా తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు ఏంటి ఆ అంటే ఇక్కడ ఒక నియమాన్ని అనుసరించి ఇట్లా కల్పించారేమో అని నాకు కూడా అనిపిస్తుంది. యాక్చువల్లీ దీని నిర్వికల్పక సవికల్పకం అనే దానికి వేరే దర్శనాల్లో మంచి ప్రయోజనం తెలుస్తుంది. అక్కడ నిర్వికల్పక సమాధి అని చెప్పని, అక్కడ ఏం విషయం ఉండదు, ఇట్లాంటివి వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే గనక అన్ని కలగలుపుగా తెలుస్తాయి కదా. కలగలుపుగా ఎప్పుడు తెలుస్తాయి అని అంటే గనక విడివిడిగా వాటి అవి వాటి గురించి తెలిసిన తర్వాత కలిసినవి తెలుస్తాయి అని ఒక నియమాన్ని తీసుకోండి. ఇప్పుడు ఘటహ అని అన్నా అనుకోండి, ఘటహ అని అన్నప్పుడే దానిలో ఘటత్వం అనే జాతి కూడా ఉన్నది. ఘటం అంటే ఏమిటి, ఘటత్వము కలిగినదే ఘటము. సో మీకు అక్కడ ఘటమనే ద్రవ్యం తెలుస్తోందంటే అక్కడ జాతి కూడా తెలుస్తోందనే అర్థం. కానీ ఈ విశిష్ట జ్ఞానం అనేది ఎప్పుడు పుట్టుతుంది అని అంటే గనక విశిష్ట జ్ఞానం విశేషణ జ్ఞానజన్యం. సో ఇప్పుడు మీరు చోట కూడా కారులో కూడా యంత్రత్వం యానత్వం అనేది ఒక ధర్మం ఉంటుంది, ప్రసరంగానే అది తెలుస్తుంది. లేకపోతే అది మనకి ద్రవ్యం అనేది తెలియాలి. మనం కార్ అని మొబైల్ అని అంటున్నాం అంటే దీనిలో దానిలో ప్రతి దానిలో ఒక యునీక్ అట్రిబ్యూట్ అంటే దాన్ని మనం తెలుసుకుంటున్నాం, దాని పూర్వంగా దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పుడు కలుగుతుంది అని అంటే గనక విశేషణ జ్ఞానము అంటే కేవలము ఆ అట్రిబ్యూట్ ఏది ఉందో దాన్ని అది తెలిసిన తర్వాత తెలుస్తుంది అనేది ఒక నియమాన్ని పెట్టుకొని విశిష్ట జ్ఞానం అనేది విశేషణ జ్ఞానం వలన కలుగుతుంది. కాబట్టి విశిష్ట మనకు తెలుస్తున్నవన్నీ కూడా డిత్తోయం బ్రాహ్మణోయం అనేది చూడండి, బ్రాహ్మణ డిత్త అంటే పోనీ రామ కృష్ణ అన్నప్పుడు ఏంటి, రామ అని అంటే తద్వ్యక్తిత్వ విశిష్ట రామ, ఏతద్వ్యక్తిత్వ విశిష్ట కృష్ణ, ఇట్లాగా మనకి తెలుస్తోంది. కానీ ఆ ధర్మాలు ఏవైతున్నా విడిగా మనకి ముందరే తెలిసి ఉండాలి, అది నిర్వికల్పక జ్ఞానం అవుతుంది. అంటే కేవలము నిష్ప్రకారకం, కేవలము ఒక ధర్మం మాత్రమే విషయం అవుతుంది, దానిలో ఇంకా వేరే ఏ విధ ఏ వేరే ఎటువంటి అట్రిబ్యూట్స్ తెలియకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని నిర్వికల్పక జ్ఞానం అని. సవికల్పకం అంటే ప్రకారము కలిగినటువంటి, అంటే ప్రకారము విశేషము సంసర్గ. ఇది మొన్న అన్నాను చూసారా, జ్ఞానంలో మూడు అంశాలు ఉంటాయి, ప్రకారము విశేషము సంసర్గ అని చెప్పండి. సో ఈ మూడు కలిసి ఉన్నాయంటే అది సవికల్పకమే. ఈ మూడు లేకుండా కేవలము ఏదైతే విశేషంగా కేవలము భాషిస్తుందో ఆ జ్ఞానాన్ని నిర్వికల్పక జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం అనేది అప్రత్యక్షం, అది మనకి తెలియదు, దాని యొక్క ఇది కాన్షియస్ మనకి కలగదు అని చెప్పని అంటారు. సార్ ఈ చివరి ఎగ్జాంపుల్స్ నాకు అంటే ఎగ్జాంపుల్స్ కి వీటికి రిలేషన్షిప్ ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్రాహ్మణ శ్యామ అన్నప్పుడు డిత్య అంటే ఏంటి, డిత్త అంటే వీడు అంటే సమ్ ఎక్స్, డిత్త డబిత్త అనేది ఎట్లా అంటే సోను మోను లాంటిది, ఓకే ఒక పేపర్ ఎవరో సంథింగ్ అన్నమాట, అలా అలాంటిది అన్నమాట. బ్రాహ్మణ అనేటప్పుడు ఏమిటి, బ్రాహ్మణత్వ విశిష్ట, శ్యామ శ్యామరూప విశిష్ట. ఇప్పుడు అన్ని ఇవన్నీ ఇవన్నీ విశిష్టములుగా తెలుస్తున్నాయి, అంటే ఒక ప్రకారము ఒక విశేషము ఆ ప్రకార విశేషాలకు ఉన్నటువంటి సంసర్గము ఇవన్నీ తెలుస్తుంది. నిర్వికల్పకానికి ఇట్లా చెప్పలేరు, ఇట్లా మనం వ్యవహారం కూడా చేయలేము, ఆ దాన్ని నిర్వచన కూడా దాన్ని మనం చేయలేము, అది నిర్వికల్పక జ్ఞానం అవుతుంది. కానీ ఇవి నిర్వచించగలం కాబట్టి, ఎందుకంటే వీటిలో ఈ గుణాలు తెలుసు కాబట్టి ఇది సవికల్పకానికి ఉదాహరణలు అవుతాయి. ప్రకార సంసర్గ సరే ఒక్కసారి మళ్ళీ చదువుతాను, నాకు ఇది ఎక్కట్లేదు. సరే తత్ర ప్రత్యక్ష జ్ఞాన కారణం ప్రత్యక్షం అంటే ప్రత్యక్ష జ్ఞానానికి జ్ఞానానికి కారణం ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్షం. అంటే ఇక్కడ ప్రత్యక్షము అంటే ఇంద్రియాన్ని, ప్రత్యక్ష జ్ఞానాన్ని గురించి కారణమైనటువంటి ప్రత్యక్షం అంటే ఇంద్రియం, ప్రత్యక్ష జ్ఞాన కారణమైనటువంటి ఇంద్రియము ప్రత్యక్ష ప్రమాణము అని అనబడుతుంది. సో ఇంద్రియార్థ సన్నికర్ష సన్నికర్షజన్యం జ్ఞానం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియము అర్థము ఈ రెండింటి యొక్క సంబంధము చేత సన్నికర్ష అంటే ఇవి ఆరు రకాలు పైన వస్తాయి అన్నమాట,
ఆరు రకాల సన్నికర్షాల చేత కలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. దానికి కారణమైనటువంటి ఇంద్రియాన్ని కూడా ప్రత్యక్షం అని అంటారు. తద్విధం నిర్వికల్పకం సవికల్పకం చైతి తత్ర నిష్ప్రకారకం జ్ఞానం నిర్వికల్పకం. అంటే కాంపోనెంట్స్ గురించి ఇంకా ఆ తత్వం గురించి మనం మరి విడగొట్టి చెప్పలేకపోయేది నిర్వికల్పకం. సప్రకారకం జ్ఞానం సవికల్పకం యథా డిత్యో. ఇది డిత్యో అనలో డిత్ అంటే ఇక్కడ యా ఉంది పెట్టుకోవాలి. డిత్యోయం బ్రాహ్మణోయం శ్యామోయం శ్యామోయం ఇది ఇందాక మీరు అన్నట్టు. సో ఒక కార్ కార్ అంటే అది యానం అని దానికి ఏదో యంత్రత్వం అవన్నీ తెలిస్తే అది కార్ అని చెప్పడంలో. అంటే ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైతే ఏ జ్ఞానాన్ని అయితే మీరు నిర్వచించగలరో ఏం తెలుసురా ఫలానా ఫలానా తెలుసు అని అంటే మీరు అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని మీరు నిర్వచిస్తున్నారు. అంటే నాలెడ్జ్ ఇస్ రిప్రజెంటబుల్ ఒక రకంగా చెప్పాలంటే అది సవికల్పకం. అదేదో దానికంటే ముందర ఏదైతే ప్రాసెస్ లో ఒకనొక వేగ్ ఇంప్రెషన్ ఏదో కలుగుతుంది దాన్ని మీరు డిఫైన్ చేయరు అంటే మీరు డిస్క్రైబ్ కూడా చేయలేరు దాన్ని నిర్వికల్పకం దీని కింద పెట్టుకోవచ్చు. ప్రస్తుతం మామూలుగా వికల్పం వికల్పం అంటే ఆప్షన్ అని కదా. వికల్పం అంటే ఆప్షన్ కానీ యాక్చువల్లీ వికల్పం అంటే ఆప్షన్ కాదు, అది సపరేట్ జ్ఞానం. అది యోగ శాస్త్రంలో వస్తుంది, మిగతా అన్ని దర్శనాలు కూడా అంగీకరిస్తాయి. ఇక్కడ దాని గురించి చెప్పరు కానీ శబ్దానుపాతి వస్తుశూన్యో వికల్ప అని దాని సూత్రం. అంటే దాని గురించి మీరు కేవలము అంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఇప్పుడు జ్ఞానం ఎప్పుడు కూడా సవిషయకమే అవుతుంది. అంటే దానిలో ఏదో ఒక విషయం, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి విషయమే అవుతుంది. కానీ వికల్పం అనే జ్ఞానం ఎట్లాంటిది అని అంటే దానిని మీరు దానిలో అసలు ఏం విషయం ఉండదు. అంటే ఏంటి అలీక పదార్థం అంటే ఇందాక మనం శశశల్మం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మరి మనం నిర్వచిస్తాం. అంటే ఇప్పుడు వంధ్యాసుత అంటాం, వంధ్య అంటే తెలుసు కదా, వంధ్య అంటే గొడ్రాలు, గొడ్రాలు కొడుకు అని మన నేను ప్రయోగం చేస్తున్నా. కానీ వస్తుగతే గొడ్రాలు కొడుకు అనేది సంభవించదు. నేను శబ్ద ప్రయోగం చేస్తున్నాను మీకు ఏదో అర్థం కూడా అంటే మీకు తెలుస్తుంది, నేను ఏదో చెప్తున్నాను మీకు తెలుస్తుంది కదా. సో మరి అక్కడ తెలుస్తుందిగా, మరి ఆ జ్ఞానాన్ని ఏమని చెప్పాలి అంటే అది వికల్ప జ్ఞానం అంటారు. అంటే ఏంటి మరి దానికి ఆధారం ఏంటి, దానికి విషయం ఏమిటి అని అంటే నేను మాట్లాడిన శబ్దమే దానుపాతి, కేవలము నేను ఉచ్చరించినటువంటి శబ్దమే ఆ జ్ఞానానికి ఆధారం. వస్తుగత్య దానిలో విషయం ఏమీ లేదు అంటే అట్లాంటి విషయం సంభవించదు కాబట్టి అది వికల్ప జ్ఞానం అన్నమాట. ఒక గిట్ట ఆవు మూడు చెవులు కుందేలు అది వికల్ప జ్ఞానం అంటే అంటే ఇప్పుడు మనం వికల్పం అనేదాన్ని ఇట్లా అంటే డైల్యూట్ చేసుకుంటూ వచ్చేసాం అనుకోండి, వాటి నుంచి వచ్చేసాం దూరం వచ్చేసిన వల్ల యాక్చువల్లీ ఇది నాకు కూడా అర్థం అవడానికి చాలా ఏళ్ళు పట్టింది ఈ వికల్పం అంటే ఏంటి అని అర్థం అవడానికి. నేను సరే ఇది ఇది ముందు చదవలేదు, ఇప్పుడే చదివాను. కానీ చదవడానికి ముందు నాకు తట్టినది ఏంటంటే నిర్వికల్పకం అంటే ఒకటే ఉంటుంది, సవికల్పకం అంటే దానికి ఆప్షన్స్ ఉంటాయి అని అనిపించింది. కానీ అందుకే నాకు రెండు సార్లు అదే వికల్పం అంటే ఆప్షన్ అనేది మనం ఇస్ నాట్ ఈక్వల్ టు ఆప్షన్ అని ఫస్ట్ పెట్టుకొని వెళ్ళాలి. సరే ఇక్కడ మనం ఆప్తావా? ఆప్తా, నాకు కూడా కొంచెం వెరుకుతుంది.